ఉండేటువంటి అవకాశం ఉంది. దానితో పాటుగా ఆసుపత్రి వచ్చిన వారు ప్రతి వారికి కూడా ఒక ప్యానిక్ కండిషన్ లో వెళ్తా ఉన్నారు. ఇప్పుడే కరెక్ట్ గారు నేను కూడా ఒక పేషెంట్ చూసాం, కరోనా సోకిన వ్యక్తి, అతను పాజిటివ్ బట్ అతని సాచురేషన్స్ వచ్చి 97-98 కనపడతా ఉన్నాయి. సో అటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం, దాంతో పాటుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డయాలసిస్ సెంటర్ ని సందర్శించాం, పిల్లలకు సంబంధించినటువంటి నియోనటల్ వార్డు కూడా సందర్శించాం. ఒకటి, ఇక్కడ ఏది జరిగినా కూడా ప్రభుత్వం తక్షణమే సహాయం అందించడానికి జిల్లా కలెక్టర్ గారి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరికీ ఇచ్చినటువంటి సూచన ప్రకారంగా మేము ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని అనుసరించి ఎటుపాక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణరక్షణ కోసం, కరోనా వైరస్ వ్యాప్తి చాలా తీవ్రంగా ఉన్నది, దాన్ని అరికట్టడం అంటే అవగాహనతో జీవించడమే అనేటువంటి లక్ష్యంతో ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలని మీడియా మిత్రులను కూడా నేను కోరేది. ఒకటి, ప్రజలకి చైతన్యం అనేటువంటిది మీ ద్వారా ఎక్కువ జరుగుతుంది. ఈ చైతన్యం జరిగేటువంటి మీ విభాగం కేవలం విమర్శలకు తావివ్వకుండా చైతన్యపరచడానికి ఎక్కువగా వినియోగించినట్లయితే ప్రజల్ని రక్షించడంలో మీరు కూడా కీలక పాత్ర పోషించిన వారు అవుతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇవాళ ఈ ప్రాంతానికి ఇచ్చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక భరోసా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం మీకోసం ఉంది, మీ ప్రాణరక్షణ కోసం ఉంది, ఇక్కడ ఆక్సిజన్ కావచ్చు ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు, అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ కి ఇక్కడ నుంచి ఎవరైనా దూరం రాజమండ్రి గారు కాకినాడ గారు వెళ్ళాలంటే అంబులెన్స్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి వాటిపై కూడా ఒక ఒక స్పష్టత ఇచ్చాం. అవసరమైతే ఇక్కడ లోకల్ గా అంబులెన్స్ ఎంగేజ్ చేసుకుని లోకల్ అవసరాలు తీసుకోమనేటువంటి మాట కూడా చెప్పాం. దాంతో పాటుగా ఎవరైనా చనిపోయిన వారు ఉంటే వారిని ఎక్కడ కూడా అనాథ ప్రేతాలుగా ఉండకుండా ఆ క్రిమేషన్ సంబంధించినటువంటి బాధ్యత కూడా జిల్లా కలెక్టర్ గారు మననే ఒక జిల్లా అధికారిని దానికి నియమించి ప్రతి క్షణం అంటే హాస్పిటల్ లో జాయిన్ అయ్యించి ఆ వారిని ఇంటికి పంపించే వరకు ఒకవేళ దురదృష్టవశాత్తు మరణం ఏర్పడితే ఆ మరణం నుంచి వారిని ఆ ప్రశాంత శ్మశాన వాటికి తీసుకెళ్లే కార్యక్రమాల్లో కూడా స్పష్టంగా ఒక నిర్ణయాలు తీసుకుని పనిచేస్తున్నాం. అయినప్పటికీ కూడా జన సాంద్రత అధికంగా ఉన్నటువంటి తూర్పు గోదావరి జిల్లాలో ప్రజలకు అనేకమైన